ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచడంతో పాటు ప్రకృతికి దగ్గరగా వారిని తీసుకొచ్చేందుకు పంచతత్వ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127వ రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఏపీ హెచ్బీ కాలనీలో 11.61 లక్షల రూపాయలతో అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి పరిచిన పంచతత్వ పార్కులను ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెడ్పీ మమత, స్థానిక కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, పంచతత్వ పార్కులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, అబ్దుల్ ఖదర్, లక్ష్మణ్ గౌడ్, రహీం తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మీకు ఇంకా స్మూత్ మట్టి అన్నమాట. లాస్ట్ మీకు వాటర్ నల్ల మట్టి ఇది ఇప్పుడు కాళ్ళు హాయిగా ఉద్దేశం అయితే తెలియదు. అక్కడ అక్కడ యాక్చువల్గా కట్టి